రైతు వెత్తికి దీవెన కరు. ప్రభోదయం అందరికి ప్రైస్ లోడ్ అండి. బాగున్నారా? ఇద్దిన వాగ్దానము యోవేల్ గ్రంథము 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. యువదికాల సమయంలోని ఉపవాసం ఉండమని దేవుని వాక్యలేఖనాలు చెప్తున్నాయి. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఉపవాసం ఉండమని చెప్పారా అని, కానీ యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్నారండి. రాత్రి పగలు ఆయన ఉపవాసం ఉన్నారు. ఆయన మాత్రమే కాకుండా పాత నిబంధన గ్రంథంలోని మోషే భక్తుడు కూడా 40 రోజులు దేవుని ఎదుట ఉపవాసం ఉన్నారు. దానియేలు అయితే 21 రోజులు ఉన్నారు. ఎస్తేర్ అయితే 3 రోజులు ఉంది. అలాగా అనేక మంది ఉపవాసం అనేది చేస్తారు. ఎందుకంటే ఉపవాసం అనేది ఎందుకు చేస్తారు అంటే మన శరీరాన్ని లోపరచుకోవడానికి మనము చేసేదాన్ని, దేవునికి దగ్గరగా మనం ఉండడానికి చేసేదే ఉపవాసం అండి. కాబట్టి దేవుడు ఇంకా మనల్ని ప్రేమించి ఇంకా కొన్ని రోజులు పరిశుద్ధ దినాలు ఉన్నాయి కదండి. హోలీ వీక్ ఉంది కదా, మట్ల ఆదివారం నుంచి మరలా పునరుత్థాన దినం వరకు మనకి 7 రోజులు ఉన్నాయి. గుడ్ ఫ్రైడే, యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడిన రోజు, అన్నీ చూసుకుంటే కనీసం ఆ పరిశుద్ధ దినాలైనా కూడా ఇప్పటివరకు మీరు చేయకపోవచ్చు. కనీసం ఈ వారం రోజులైనా కనీసం ఒక పూట అన్ని పూటలు చేయమని చెప్పమండి. కనీసం మీరు పేరవింపగడిగితే ఉండగలిగితే ఒక పూట ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఉపవాసం ఏం చేస్తుందంటే మన ఉపవాసం ఉండి తగ్గించుకొని దేవుణ్ణి అడిగితే దేవుడు జరిగే కీడును కూడా దేవుడు తప్పిస్తారని దేవుని యొక్క వాక్యలేఖనాలు చెప్తున్నాయి. గొప్ప ఆశీర్వాదాలతో కూడా దేవుడు నింపుతారండి. దేవుడు జరిగేవి జరగబోయి మనకు తెలియపరుస్తారు. మనం ఎలా ఉండాలో మళ్ళీ సరిదిద్దుతారు కూడా. కాబట్టి దేవుణ్ణి మనం అడగాలి. ఎందుకంటే ఇక్కడ భక్తులు చెప్తున్నారు ఏమనంటే, మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు ఏడ్చుకుంటూ దుఃఖపడుతూ మనఃపూర్వకంగా మరలా ఆయన యొద్దకు రమ్మని చెప్తున్నారు. ఇప్పటి వరకు ప్రార్థన చేయడం మానేసామేమో, వాక్యం చదవడం మానేసామేమో, మళ్ళా దేవుని ఎదుకురా, దేవుని మరలా నీ బ్రతుకులు మారుస్తారు, మూడుబారిపోయిన నీ జీవితాన్ని మళ్ళీ చిగురింపు చేస్తారు, గొప్ప ఆశీర్వాదంగా మారుస్తారు. ప్రార్థన చేసుకుందామండి. జీవం గల దేవుడా, సజీవం గల దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కనికరించి ప్రభువా, ఉపవాసం ఉండి ప్రార్థించే మనసు మాకు పుట్టించండి. ఎందుకంటే మీరు మాకు మాదిరి ప్రభువా. ఎందుకంటే మీ తర్వాత అపొస్తలుడైన పౌలు గారు మాకు మాదిరి. మీరే ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మనుషులమయ్యా, రక్తమాసాలు గలవారము, అనేకమైన పాపాలు చేసిన వారము, దోషులము, దౌర్భాగ్యులము అయ్యా, మా బ్రతుకులు మేము సరిచేసుకోవడానికి ఉపవాసం ఉండి మీ ఎత్తు ప్రార్థించడానికి, కన్నీరు కాచడానికి, మనపూర్వకంగా మళ్ళీ మీరు తిరిగి మీ దగ్గర మీ ఎత్తుకు రావడానికి మాకు మీ సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం. మీకు చూస్తున్న వారిని అందరినీ దీవించి ఆస్వాదించవలసిందిగా వేడుకుంటూ నజరేని యేసు నామములో అడుచున్నాను తండ్రి, ఆమేన్.